Ready. Ready, Anna. Okay. Anna, ready. తెలంగాణ ప్రభుత్వం ఈ దసరా పండుగ సందర్భంగా మరి ఎస్ఎస్జి మహిళలతో తయారు చేసినటువంటి హస్తకళలు చేతివృత్తులకు సంబంధించినటువంటి వస్తువుల ప్రదర్శన అమ్మకం గురించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 14 నుంచి 20 తారీఖు వరకు సరస్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ సరస్ మేళలో 300 స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 20 రాష్ట్రాల నుంచి మరి వివిధ రాష్ట్రాలలో ప్రముఖమైన ప్రసిద్ధిగాంచినటువంటి ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శింపజేయడం జరిగింది. మరి గత సంవత్సరానికి ఇప్పటికి ఏంటంటే గత సంవత్సరం మేము పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఈ ఏర్పాట్లు సరస్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సరస్ మేళలో ఇప్పటి వరకు దాదాపు 300 స్టాల్స్లో ప్రదర్శన చేయబడి దాదాపు 200,000 మంది ఇప్పటివరకు విజిట్ చేసి ఉన్నారు. మరి ఈ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ సరస్ మేళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ చేతి వృత్తులు, హస్తకళలు, ఆర్టిజాన్స్ తయారు చేసినటువంటి ప్రముఖంగా సమభావన సంఘాలు ఎస్ఎస్జి మహిళలు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని లబ్ధి చేకూర్చడానికి వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి ఇది ఒక వేదిక. ఈ వేదిక ద్వారా ప్రసిద్ధిగాంచినటువంటి ఉత్పత్తులను ప్రదర్శింపజేయబడుతున్నాయి, సేల్స్ చేయబడుతున్నాయి. వాళ్ళను గ్రామీణ వాతావరణంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు చిన్నపిల్లలకు ఆటలు అన్ని రకాల సంబంధించినటువంటి తినుబండారాలు మరి ఫర్నిచరు గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయబడుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ వాస్తవ్యులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సరసమైన ధరల్లో మరి దేశవ్యాప్తమైనటువంటి వస్తువులు ఒకే చోట ప్రదర్శింపజేయబడుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈ ప్రదర్శన 26 తారీఖు నాడు ముగుస్తుంది కాబట్టి 25 తారీఖు నాడు ముగుస్తుంది కాబట్టి మరి అందరూ పిల్లాపాపలతోటి కుటుంబ సమేతంగా వచ్చి మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రదర్శనలో పాల్గొని మరి సరసమైన ధరలకు పండుగ యొక్క కొనుగోలు చేసుకొని ఆనందించాలని కోరుకుంటూ మరి ఈ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విచ్చేసి మీకు కావాల్సినటువంటి గృహ అలంకరణ వస్తువులతో పాటు పచ్చళ్లను పిల్లలకు సంబంధించిన ఆటలు అన్నీ ఆనందించాలని కోరుకుంటూ వస్తున్నాను.